హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు చూస్తున్నారు శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి. ఈరోజు మన టాపిక్ వస్తే ఏం లేదండి, మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, హౌ టు గెట్ ఫెయిర్గా ఎలా వస్తారు, డార్క్ గా ఉన్నామని చాలా మంది చాలా విధాలుగా బాధపడుతూ ఉంటారండి, చాలా మనస్తాపానికి లోనవుతా ఉంటారండి. వాళ్ళ గురించి అండి ఈ వీడియో. కంపల్సరీగా మీరు ట్రై చేయండి, కంపల్సరీగా ఫెయిర్ లుక్ అనేది వస్తుందండి. ఎలా ట్రై చేయాలి ఏంటి అని కూడా ఇప్పుడు నేను చూపిస్తానండి. ఈ ఎలాగా ఫేస్ లో ఎలా మార్పు వస్తుంది అది కూడా ఇప్పుడు మీరు చూడొచ్చండి. కంపల్సరీగా నేను అది వేసుకొని చూపిస్తానండి. మీకు కూడా గ్లో ఎలా వస్తుంది, స్కిన్ ఎలాగ మారుతుంది, స్కిన్ ఎలా పఫీ పఫీగా ఉంటుంది అని కూడా మీరు చూడొచ్చండి. ఏం లేదండి, రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి. ఏం ఇంగ్రీడియంట్స్ అంటే, ఒకటి ముల్తాని మిట్టి అండి. నాచ్ బంజారా వాళ్ళు ముల్తాని మిట్టి అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ముల్తాని మిట్టి. ఈ ముల్తాని మిట్టిలో రోజ్ వాటర్ కనుక మిక్స్ చేసినట్లయితే మిక్స్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. మామూలుగా చెప్తున్నాను, మిక్స్ చేసి ఫేస్ కు అప్లై చేసుకుంటే వీక్లీ వచ్చి 3 టైమ్స్, ఇంకా మీకు కుదిరితే ఒక 4 ఆర్ 5 టైమ్స్ అయినా చేసుకోవచ్చు అండి. ఇలా కనుక చేసుకున్నట్లయితే ఫెయిర్ లుక్ మీ సొంతం అవుతుందండి, కంపల్సరీగా ఫెయిర్ లుక్ అనేది వస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, ఎలా మిక్స్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఓకేనా, బంజారా వాళ్ళని చాలా బాగుంటుందండి. నేను ఇది యూజ్ చేస్తానండి, నాకు మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి, మీకు కూడా యూజ్ అవుతుందండి. నేను ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి, చూడండి. ఇదిగోండి నేను యూజ్ చేస్తున్నానండి, కంపల్సరీగా యూజ్ చేస్తానండి. ఇలా ఉంటాయండి ప్యాకెట్స్. మామూలుగా అయితే 5 ప్యాకెట్స్, మామూలుగా అయితే నాకు కౌంట్ గుర్తులేదండి. మామూలుగా అయితే ఒక 4 ఆర్ 5 ప్యాకెట్స్ పైన ఉంటాయండి ఇవి. ఇలా వస్తాయండి మనకి ప్యాకెట్స్ ఇలా వస్తాయండి మనకి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నేను ఇది వేస్తానండి. ఒక బౌల్ తీసుకొని మనకి సరిపడా అండి, ఒక టీ స్పూన్ వేసుకోవాలండి. నేను ఇలా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో రోజ్ వాటర్ యూజ్ చేయాలండి. నేను ఈ రోజ్ వాటర్ యూజ్ చేస్తానండి, చాలా బాగుంటుందండి ఈ రోజ్ వాటర్. చూసినా కదా, మనం ఇలా బ్రష్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనకు కొంచెం ఇది లూజ్ అయినట్టు అనిపిస్తుందండి, కొంచెం మనం టైట్ చేసుకుందాం. కొంచెం టైట్గా ఉండాలి కదండి, స్కిన్కి అలానే పట్టి ఉండాలంటే కొంచెం టైట్గా ఉండాలి కదండి పౌడర్ అనేది. కొంచెం పౌడర్ వేసుకుంటామండి, మీకు సరిపడా మీరు వేసుకోండి. ఇప్పుడైతే నేను ఫేస్ కి ఎటువంటి క్రీము అప్లై చేయలేదండి, ఎటువంటి మేకప్ వేసుకోలేదు. మామూలుగా హిమాలయ ఫేస్ వాష్ చేసుకొని స్టిక్కర్ మాత్రమే పెట్టుకున్నానండి. ఇంక ఎటువంటిది ఏమీ, లిప్ బామ్ మాత్రమే అప్లై చేశానండి. లిప్స్ కూడా ఎటువంటిది ఏమీ అప్లై చేయలేదండి. నా ఫేస్ ఇలానే ఉంటుందండి, ఎప్పుడు ఏం అప్లై చేయలేదు. నేను అప్లై చేయకుండానే వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు ఇది అప్లై చేశాక ఫేస్ ఎలాగ ఉంటుందో మీరే చూడండి. ఇలా మనకి మిక్సర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ కి అప్లై చేసుకుందాం. ఫేస్ కి ఎప్పుడైనా అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేయాలండి. ఇలాగా అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేయాలండి. స్టిక్కర్ తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చండి.
మేకప్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అయిపోయిందండి ఇలా అప్లై చేసుకొని, ఇలా మనం అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ కనుక మనం ఉంచుకున్నట్లయితే చాలా బాగుంటుందండి, మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇలా మనం 15 మినిట్స్ ఉంచుకొని ఎలా ఉంచుకోవాలంటే ఫేస్ పైన కీర పీసెస్ ఉంటాయి కదండి, కీర పీసెస్ పెట్టుకొని అలానే మామూలుగా స్లీపింగ్ మోడ్లో ఉంటే పడుకోకుండా మామూలుగా ఉంటే మామూలుగా పడుకొని రెస్ట్ మోడ్లో ఉన్నదండి, రెస్ట్ మోడ్లో ఉంటే స్లీపింగ్ మోడ్ కాదండి, రెస్ట్ మోడ్లో ఉన్నట్లయితే మీ ఫేస్ అనేది ఫెయిర్ వస్తుందండి, దానితో మీ ఫేస్ అనేది గ్లో వస్తుందండి, చాలా గ్లో వస్తుందండి. ఎలాగంటే ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది చూడండి, 15 మినిట్స్ అయిపోయిందండి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది చూడండి. నేను వచ్చానండి ఫేస్ వాష్ చేసేసుకొని, నా ఫేస్ ఎలా ఉందో మీరే చూడొచ్చండి, చూస్తున్నారు కదా. ఫేస్ కి ఏమీ అప్లై చేయలేదండి, చూసారు కదండి ఫేస్ వాష్ చేసుకొని వచ్చానండి. ముందు మట్టి ప్యాక్ యూజ్ చేశాక 15 మినిట్స్ ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చినట్లయితే ఈ గ్లో అనేది మీకే తెలుస్తుందండి, ఫెయిర్ కంపల్సరీగా ఫేర్ స్కిన్ అనేది మీ సొంతం అయిపోతుందండి. మీరు ఇది కంపల్సరీగా ట్రై చేసి చూడండి, నేను ట్రై చేస్తున్నానండి నాకు చూడండి. స్కిన్ ఎలా గ్లో వస్తుంది, ఫెయిర్ అవ్వడమే కదండి మీ స్కిన్ అనేది గ్లో కూడా వస్తుందండి, చూసారు కదండి ఎలా ఉందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి, మీరైతే ట్రై చేయండి, ఈ టిప్ మాత్రం మీరు ట్రై చేయండి, కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.